వెల్కమ్ బ్యాక్ టు ఇన్ వ్యూహాత్మకంగానో యథాలాపంగానో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్య లక్షదీవుల పర్యటనకు వెళ్లారు అలా వెళ్లేందుకు కారణాలు అది ఓ దేశ ప్రధానిగా దేశ ప్రజలకు మంచి జరగాలన్న ఆశయంతో ఆయన ఈ పర్యటన చేసి ఉండొచ్చు అది ఇప్పుడు మాల్దీవుల పర్యాటకంపై పెద్ద దెబ్బే కొట్టింది మోదీని హేళన చేసిన మాల్దీవుల మంత్రులు తమ ట్వీట్లను ఉండొచ్చుగాక దిద్దుబాటు చర్యలు చేసి ఉండొచ్చుగాక ఆయన వారు రేపిన అలజడి ఇప్పట్లో సర్దుమణికి కనిపించడం లేదు ఆ వివాదం ఇప్పుడు మన లక్ష దీవులకు సిరుడు కనిపిస్తోంది ప్రధాని మోదీ ఒక్కసారి లక్ష దీవులకు వెళ్లిన నేపథ్యంలో గూగుల్ సెర్చ్ ఆ ప్రాంతం గురించి యాభై వేల మంది అన్వేషించారు లక్ష దీవులు పర్యటించాలనుకునే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది ఈ దీవులు భారతదేశానికి నైరుతి వైపున సముద్రంలో రత్నాల్లా ఉంటాయి నిజానికి ఈ దీవుల్లో ఉండే జనం కేవలం లక్షలోపే ఉంటారు అందులోను అక్కడ తొంభై ఆరు శాతం మంది ముస్లింలే ఉంటారు అక్కడి వారికి జీవనాడి లాంటిది పర్యాటకం మాత్రమే అందుకే ఆ దీవుల్లో టూరిజం పెంచేందుకు మోదీ అక్కడికి వెళ్లారు తన వంతుగా ఓ మోడల్ అవతారం ఎత్తారు చక్కగా ఆ వీడియోలలో తన ఎక్స్ లేదా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టిన మోదీ తాజాగా వాటిని మరింత పెంచే కార్యక్రమం చేపట్టారు ఆయన తాజా పర్యటన లక్షద్వీప్ అభివృద్ధి మాత్రమే కాదు దౌత్యపరంగా ఈ మధ్య మనదేశం విషయంలో తోకజాడిస్తున్న మాల్దీవ్స్ టూరిజంపై ఓ చూపు చూసేందుకు కూడా ప్లాన్ చేశారు అందుకే ఆయన తాజా పర్యటనలో భాగంగా పదిహేను వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించారు టెక్నాలజీ ఎనర్జీ నీటి లభ్యత ఆరోగ్యం విద్య ఇంటర్నెట్ వంటి రంగాల్లో ఈ నిధులు ఖర్చు చేయనున్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దీవులకు ఇంటర్నెట్ సౌకర్యం లేదు దీంతో కేరళ నుంచి లక్ష దీవుల వరకు ఆప్టికల్ ఫైబర్ లైన్ వేయడానికి రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేశారు మోదీ ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ మాత్రమే కాదు ఈ మెడిసిన్ ఈ గవర్నెన్స్ విద్య బ్యాంకింగ్ డిజిటల్ కరెన్సీ విషయంలో మరింత మెరుగవుతాయి ఈ ప్రాజెక్టు పూర్తవడంతో ప్రధాని మోదీ దీన్ని ప్రజలకు అంకితం చేశారు దీంతో ఈ ప్రాంతం ప్రపంచంలో ఒక భాగంగా మారిపోయింది తన బాధ్యత పూర్తయినట్టుగా మోదీ భావించలేదు ఈ ప్రాంతానికి టూరిజం పెంచడం వల్లనే ప్రాంత అభివృద్ధి జరుగుతుందని అనుకున్నారు అంతే ఈ పర్యటన కొనసాగుతున్నంత సేపు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ వచ్చారు మాల్దీవుల్లా లక్షద్వీప్ అభివృద్ధి చేసేందుకు ఆయన ఆ వయసులో స్నార్కెలింగ్ కూడా చేసేందుకు శాసించారు పర్యవేక్షకులు వెంటరాగా ముహానికి మాస్క్ ధరించి ఆక్సిజన్ సిలిండర్ వీపుకు తగిలించుకుని సముద్ర గర్భంలో జలచరాలను పరిశీలించారు వాటిని తన అండర్ వాటర్ కెమెరాతో షూట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ కూడా చేసేసారు సాహస క్రీడలను ఇష్టపడే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని మన దేశంలోనే అవన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పకనే చెప్పారు అక్కడ ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయని విశాలమైన బీచ్లు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలుగటిస్తాయని అన్నారు ఈ పోస్ట్లతో దేశంలో లక్షద్వీపు ప్రాంతం గురించిన సెర్చింగ్లు పెరిగిపోయాయి అవి ఎంతలా అంటే ఒక్కసారిగా మూడు వందల శాతం పెరిగినట్టు సెట్ ఇంజన్ గణాంకాలు చెప్తున్నాయి ఇక్కడే కాదు గతంలో ఉత్తరాఖండ్ విషయంలోనూ అదే జరిగింది అక్కడ పర్యాటకం అమాంతం పెరిగిపోయింది అంతేకాదు ఆయన గతంలో కరోనా మహమ్మారి సమయంలో మాస్కులు కాకుండా భుజాన ధరించిన కండువాను చుట్టుకోవటం దేశవ్యాప్తంగా అంతా అనుకరించారు అంతటి ప్రభావవంతమైన వ్యక్తి ప్రధాని మోదీ అయితే దీన్ని కొన్ని మీడియా సంస్థలు రంగులద్దే పనులు చేశాయి కొన్ని వెబ్సైట్లు ఓ అడుగు ముందుకేసి మోదీ మాల్దీవులను టార్గెట్ చేశారంటూ రాసేశాయి అయితే ఇందుకు కారణం కూడా ఉంది ప్రస్తుతం మాల్దీవ్స్ మన దేశంతో సంబంధాలు తెంచుకుని ప్రయత్నాలు చేస్తుంది దీని వెనుక చైనా ప్రోద్బలం కూడా ఉంది గతంలో అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఇబ్రహీం మన దేశంతో చక్కని సంబంధాలు మెయింటైన్ చేశారు కానీ గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఎంపికన మొహ్మద్ ముయుజు అలా కాదు ఇతను చైనా ఆడించినట్టే ఆడే పపెట్ అని పేరుంది నిజానికి మాల్దీవ్స్ అంటే వెయ్యికి పైగా ఉండే ఐలాండ్స్ ఉండే ఒక చిన్న దేశం జనాభా విషయానికి వస్తే సుమారు ఐదు లక్షల యాభై ఏడు వేలుగా ఉంటుంది అయితే హిందూ మహాసముద్రంలో ఉండే మాల్దీవ్స్ భౌగోళికంగా భారత్ చైనాకు వ్యూహాత్మకంగాను కీలకంగాను ఉంటుంది గతంలో మాల్దీవ్స్ లో తాగునీరు కోవిడ్ తిరుగుబాట్ల అనచేవేత విషయాల్లో మన దేశం నుంచి సహాయం కోరారు మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం దాంతో అక్కడ మన నౌకాదళం వైమానిక దళంతో పాటు విమానాలు హెలికాప్టర్లు మోహరించి సాయం చేస్తుంది భారత్ పనిలో పనిగా మన రవాణా నౌకలను పర్యవేక్షించుకోవటం జరుగుతోంది ఇది చైనాకు కంటగింపుగా మారింది ప్రస్తుతం హిందూ మహాసముద్రం కేంద్రంగా చైనా తన నౌకాదళాన్ని విస్తరిస్తోంది మాల్దీవుల్లో తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు ట్యాంకర్ నౌకలు ఈ మార్గం నుంచే వస్తాయి అందువల్ల ఈ మార్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా ఇప్పుడు ఎంపికైన మయూజు ద్వారా ఇన్నాళ్లుగా మన దేశంతో దూరం పాటించే ప్రయత్నాలు చేస్తోంది మాల్దీవ్స్ స్వాతంత్రాన్ని పొందినప్పటి నుంచి భారత్ అన్ని విధాలుగా ఆపన హస్తం అందిస్తున్నా ఆ దేశం మాత్రం చైనా పాట పాడుతూనే ఉంది తాజాగా ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహమ్మద్ మొయూజు చైనా అనుకూల భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నాడు రెండు వేల ఇరవై రెండులో వీసా రహిత కార్యక్రమాన్ని తీసుకురావడంతో రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో రెండు దేశాల మధ్య కార్గో నౌకా సేవలు ప్రారంభమయ్యాయి దీంతో బియ్యం గోధుమ పిండి పంచదార బంగాళదుంపలు ఉల్లిపాయలు గుడ్లు కూరగాయలు మరియు నిర్మాణ సామాగ్రి వంటి అనేక నిత్యావసర వస్తువుల కోసం భారతదేశంపై ఆధారపడి ఉంది ఉన్నదే పిడిగడంత దేశం మాల్దీవ్స్ నిజానికి అదో పెద్ద దీవి మాత్రమే పర్యావరణ ఉపద్రవాలతో సముద్ర మట్టం ఒక మీటర్ పెరిగితే కనీస ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయే దేశం వచ్చిపోయే సేవలు చేసుకుంటేనే దాని ఎకానమీ మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడి ఉంది రెండు వేల ఇరవై మూడులో లో ఏకంగా రెండు లక్షలకు పైగా ఇండియన్ టూరిస్టులు మాల్దీవ్స్ సందర్శించారు ఇంతటి ప్రయోజనకారిగా ఉన్న భారతదేశాన్ని ఆ దేశ ప్రధానని హేళన చేయడంతో మన దేశంలో ఒక్కసారిగా కలకలం రేపింది వెంటనే కాట్ మాల్దీవ్స్ హ్యాష్ టాగ్ ట్రెండ్ లోకి వచ్చేసింది దాంతో టూరిజం వెబ్సైట్లో ఎనిమిది వేల బుకింగ్లు రద్దయిపోయాయి రెండు వేల ఫ్లైట్స్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి ఎవరైనా నేను మాల్దీవ్స్ వెళ్ళి వచ్చానని అక్కడి ఫోటోలు పెడితే తన్నేలా తయారయ్యారు మన దేశపు నెటిజన్స్ మన పిచ్చి కానీ బీచ్ టూరిజానికి మన దేశానికి మించిన మంచి ప్లేస్ ఎక్కడుంది అటు లక్షద్వీప్ ఇటు అండమాన్ నికోబార్ దీవులు తోడుగా అరేబియా బంగాళాఖాతం మానుకుని ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ల సుదీర్ఘపు కోస్ట్ లైన్ ఏ దేశానుకుంది సో హ్యాష్ టాగ్ టెంపు ట్రెండింగ్ ఇంకొన్నాళ్ళు సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మాల్దీవులకు చక్కని గుణపాఠం లభించింది అయితే ఒకటి దేశం మొత్తం సినిమా సెలబ్రిటీలు స్పందిస్తుంటే మన టాలీవుడ్ తారలు మాత్రం స్పందించడం లేదేనని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు మన వాళ్లకు ఆ సో ఎందుకు కరువైందని నిలదీస్తూ ఉండటం కోసం సో చూసారు ఖహదీ వాళ్ళతో ఏంటి జబ్ మరిన్ని నిమిషాలతో మరేం చెప్తా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సిందే మైక్ లో ఉంది